హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎందుకు దీన్ని బజ్జీ అంటారో ఏమో నాకు తెలియదు, బట్ మమ్మీ అయితే దీన్ని బజ్జీ అనే అంటారు. ఇది ఆంధ్ర స్టైల్ టమాటా బజ్జీ అంట. చాలా జ్యూసీగా ఉంటుంది. ఇటు చట్నీలాగా కాకుండా ఇటు కర్రీలాగా కాకుండా చాలా బాగుంటుందండి. మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో కూడా ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. దీన్ని ఇంకే నేమ్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. నేనైతే క్వాంటిటీస్ వచ్చేసి ఒక 12 టమాటోస్ వరకు క్వాంటిటీస్ చెప్తున్నానండి. 12 టమాటోస్కి నేనైతే మీడియం సైజ్ ఘాట్ ఉండేవి ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మిర్చిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడే ఉప్పు, చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మీరు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే టమాటా అంతా కుక్ అయ్యి దాంట్లో నుంచి వచ్చే గుజ్జు ఉంటుంది కదా, అది కూడా ఎగిరిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో 4 వెల్లుల్లిపాయ రెమ్మలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ టమాటోస్ని గంటెతో నలుపుకుంటూ చేస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ టమాటాలో ఉన్న గుజ్జు అంతా బయటకు వచ్చేసి త్వరగా కుక్ అవుతుంది టమాటా కూడా. ఖచ్చితంగా ఈ గుజ్జు బయటకు వస్తుంది కదా, దీన్ని మనం ఎగిరిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది జ్యూసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి మనం ఎలాంటి చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ఒరిజినల్ ప్రాసెస్లో అయితే చింతపండు యాడ్ చేయండి, బట్ ఇన్ కేస్ మీకు వేసుకుంటే బాగుంటుందనే ఫీలింగ్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటాస్ అన్నీ చాలా మెత్తగా కుక్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మరొకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సరిపోతే ఓకే, ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం తాలింపు కోసం వేరొక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న టమాటో మిక్స్చర్లోకి ఈ తాలింపులు అనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు ఎలాంటి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా మీరు చేసేయచ్చు. మనం చేసి పెట్టుకున్న తాలింపుని దీంట్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి. అండ్ దీంట్లోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయలను మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అప్పటికప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ గడిచే కొద్దీ ఈ ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసేసి గంటెతో బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఒక దాంట్లో నుంచి మరొక దానికి ఫ్లేవర్స్ తాకుతూ చాలా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేసి ఈ టమాటో బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి సాల్ట్ చూసుకోండి, అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్నామంటే మన టమాటో బజ్జీ రెడీ అయిపోయినట్లే. తప్పకుండా మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారో నాకు
కామెంట్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.